హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మీకు మంచూరియా చూపిస్తున్నాను వెజిటేబుల్ది క్యాబేజీ తురుము వచ్చేసి మూడు కప్స్ తీసుకున్నానండి నేను ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి ధనియాల పొడి అల్లం వెల్లుడి గొడవ పేస్టు కారం ఉప్పు ఇవన్నీ వేస్తున్నాను రైస్ ఫ్లవర్ వచ్చి ఒక స్పూను శనగపిండి వచ్చి ఒక స్పూన్ అండి టూ స్పూన్స్ కాన్ఫ్లవరు టూ స్పూన్స్ వచ్చేసి మైదాపిండి అండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి మనం కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోతుందండి మరీ ఎక్కువ పిండి అయిపోతే బాగుండదు పిండి పిండిగా ఉంటుంది తొందరగా నూనెలో వేగవండి అవి పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకే కొంచమే కలపాలి మళ్ళీ టూ స్పూన్స్ వేస్తున్నాను మళ్ళీ టూ స్పూన్స్ మైదా వేస్తున్నాను ఇలా కలుపుకోవాలండి కలుపుకుంటే ముద్దలాగా రావాలి మనకి ఇలా చేయిలో పట్టి చూస్తే తెలిసిపోవాలి పిండి కనిపించద్దు ఎక్కువ ఇవి క్యాబేజీ ఇవి కనిపిస్తూ ఉండాలి మనకి పిండి ఎక్కువ కనిపిస్తే బాగుండదండి పిండి పిండిగా ఉంటాయి కొంచెం కలపాలండి ఇలా ముద్దలా కట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది అది నూనెలో వేస్తే ఉంటుందా లేకపోతే విడిపోతుందా అనేది నీళ్ళు నీళ్ళగా ఉంటాయి ఎందుకంటే క్యాబేజీకి వాటర్ అవసరం లేదు ఆల్రెడీ వాటర్ ఉంటాయి దాంట్లో వేలా ఉందండి కాకపోతే ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకొక టూ టూ స్పూన్స్ యాడ్ చేసేస్తాను వేసేస్తున్నాను కొంచెం ఆ కప్లో ఉందంతా కలిపేసుకొని చిన్న చిన్నగా ముద్దలుగా కట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఉల్లిపొరక అండి ఒకటి మంచిగా పెద్దగా ఉన్న కట్ట తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో సోయా సాస్ వేస్తున్నాను సోయా సాస్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా వేడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను చిన్న చిన్న ఉండలుగా కట్టి మంట చిన్నగా ఉండాలండి కంపల్సరీ వేగాలి చిన్న మంట మీది లైట్ గోల్డెన్ బ్రౌన్ నేను దీనికి వచ్చేసి పక్కన ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మళ్ళీ ఉల్లిపొరక కొంచెం కొత్తిమీరు ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ అల్లం వెల్లుగడ్డ రెబ్బలు చిన్న చిన్నవి ఇవన్నీ ఫైన్ చాప్ చేసి ఇలా ఆయిల్లో వేస్తున్నాను నేనైతే మిక్సింగ్ చై చైనీస్ వాళ్ళది సూప్ది ఉంటుంది కదండి పౌడరు అది తీసుకొచ్చాను ఇలా కొంచెం ఇలా వేగాలివి దీంట్లో వేగుతూ ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేయగాలి లైట్ బ్రౌన్ కలర్ రాగానే మనం దాంట్లో వాటర్ మిక్స్ చేసి దీంట్లో వేసేసుకోవాలి ఇంకొన్ని ఆనియన్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను నేను రెడీమేడ్ పౌడర్ తెచ్చుకున్నానండి మీకు ఇంట్లో లేకుంటే ఇలా వేసేసుకొని మనం కాన్ఫ్లవర్ కలుపుకొని కూడా వేసుకోవచ్చు ప్లెయిన్గా ఇప్పుడు ఇది బాయిల్డ్ కావాలండి బాయిల్డ్ కాగానే మనము వేయించి పెట్టుకున్న మంచూరియా అన్నీ దీంట్లో కలిపేసుకోవాలి మంచూరియా ఉత్తగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి ఇలా వేస్తే ఏంటంటే జ్యూసీగా పెద్ద పెద్ద హోటల్స్లో మనకి దొరికే విధంగా స్టైల్గా సింపుల్గా ఉంటాయండి బాగుంటాయి చాలా బాగుంటాయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను చేసే ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్